చాలా సంవత్సరాల తర్వాత వెరీ గుడ్ ఫీల్, మంచి కంటెంట్తో మహేంద్ర ఒక కొత్త డైరెక్టర్ అయినా కూడా నేను సితార్ సినిమాని మా వంశీ గారు ఎలా తీశారో అంత మంచి ఫీల్ లాగా ఫీల్ అయ్యి ఐ ఎంజాయ్డ్. వీటన్నిటికంటే మించి ఇలాంటి కథని ప్రొడ్యూస్ చేద్దాం అనుకుని ఫీల్ అయినటువంటి మన ఎస్ రంగనేని గారు కానీ అలానే మధురా శ్రీధర్ గారు చాలా మంచి ప్రయత్నం చేసి మంచి సినిమాని ఇచ్చారు. ఇక ఈ సినిమాలో హీరోగా యాక్ట్ చేసిన ఆనంద్ కానీ అలాగే మా మేనగోళ్ళు మా శివాత్మ గారిని చూస్తుంటే మా జీవితాన్ని ఒక 35-40 సంవత్సరాల క్రితం చూసినప్పుడు ఎలా నేను ఫీల్ అయ్యాను అలా ఫీల్ అయ్యా. అసలు అది చాలా గొప్పగా మైండ్ బ్లోయింగ్ లాగా పర్ఫార్మెన్స్ చేసింది. ఇలాంటి మంచి సినిమాలు వస్తే మనం ఫస్ట్ రియలైజేషన్ వస్తుంది, ఫస్ట్ మన బ్లడ్లో ఉండేటువంటి ఈగోస్ ఎమోషన్స్ అవన్నీ మర్చిపోయి ప్రేమ అనేది ఎంత గొప్పది అనే దాన్ని బాగా చెప్పొచ్చు. ఐ కంగ్రాలేట్ ఎంటైర్ దిస్ టీమ్. ప్రతి ఒక్కరూ మ్యూజిక్ డైరెక్టర్ బ్రహ్మాండంగా చేశాడు, ఎడిటింగ్ బ్రహ్మాండంగా ఉంది, సినిమాటోగ్రఫీ ఎక్స్ట్రార్డినరీ. వాటన్నిటికంటే మించి ఒక కొత్త డైరెక్టర్ ఇంత గొప్పగా సినిమా తీయటం అనేది హ్యాట్స్ ఆఫ్ టు హిమ్. మహేంద్ర ఆల్ ది బెస్ట్. డెఫినెట్గా ఈ సినిమా నీకు మంచి రివార్డులు అవార్డులు డెఫినెట్గా ఇస్తుంది. ఆల్ ది బెస్ట్ ద ప్రొడ్యూసర్, ఆల్ ది బెస్ట్ ద ఎంటైర్ టీమ్. థ్యాంక్ యూ వెరీ మచ్. ఏంటండి వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.